తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 26 రోజులుగా గ్రామ పంచాయతీ పరిషత్ కార్మికులు చేయడం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ అధ్యక్షులు గజ్జల రాజు. ప్రైవేట్ వ్యక్తులతో పరిషత్ పనులు చేయిస్తూ ఉండడానికి కార్మికులతో కలిసి కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. చెత్త ట్రాక్టర్ ఎదుట బయటాయించి నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ నాయకులు ఆరుట్ల మహేష్, రంజా నరేష్, దిటి నరసింహులు, ప్రశాంత్ మోహన్ రెడ్డి కార్మికులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి గత కొంత కాలం నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే మరి వాళ్ళను పట్టించుకోకుండా మరి వాళ్ళ ఇళ్ళ కలెక్టరేట్ ఆఫీస్ కు ముట్టడని పోతే దొంగ దొంగతనాన్ని వచ్చి మరి ఇక్కడ అధికారులు వాళ్ళు ఎవ్వరు లేని చూసి ఈ చెత్తనెత్తుతా ఉన్నారు. మరి ఒకవైపు ఈ సీజనల్ వ్యాధుల ద్వారా ప్రజలు అల్లాడిపోతూ ఉంటే మరి గ్రామ పంచాయతీ కార్మికులు కోరేది గొంతెమ్మ కోరికలేం కాదు, వాళ్లకు జీతాలు పెంచి వాళ్లకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పి అడుగుతారు. మరి దేశ్కి సిపాయి గావుకు సఫాయి. మరి ఈ సిపాయి ఏం చేస్తుడు, మరి దేశానికి సిపాయి అని చెప్పి మురుతా ఉన్నావు కేసీఆర్, మరి ఈ సఫాయిలను ఎందుకు మర్చిపోయినావు, ఈ సఫాయిల బాధను ఎందుకు పట్టించుకుంటలేవు. వీళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి పొద్దుగల ఉదయం 5 గంటలకు వీళ్ళు పని ప్రారంభం చేస్తే వీళ్ళు 11-12 దాకా గ్రామ పంచాయతీ అధికారులు చెప్పినా ఏ పని చెప్పినా పంది చచ్చిపోయినా కుక్క చచ్చిపోయినా చెత్త మొత్తం జమ అయినా వీళ్ళు అన్నమో రామచంద్ర అని రోగాల బారిన పడి వీళ్ళు కార్మికులు అల్లాడిపోతూ ఉండి ఒకవైపు దీక్షలు చేస్తూ ఉంటే నువ్వు పామవుతావు అనుకొని మందు తాగుతున్నావు మందు కొడుతున్నావు. మరి ఏంది నీ సంగతి ఏంది, మరి ఏ నియోజకవర్గం ఏంది సిరిసిల్ల నియోజకవర్గంలో, మరి కేటీఆర్ సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ మరి నీకు కనిపిస్తలేదా, ఏదో నువ్వు వస్తున్నావు ఆకాశరామని వస్తున్నావు అంటే వీళ్ళు అధికారులు చెత్త ఎంతవరకు సమంజసం, ఆ చెత్త కనిపిస్తేనే నీకు కొంచెం జోయి సిగ్గొస్తుంది. ఇయ్యాల మాత్రం ఈ చెత్తని విన్న ఇలా వ్యక్తి ఇప్పటికిప్పుడు విడిచిపెట్టకపోతే మీకు మీ కేసీఆర్ వచ్చినాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ చెత్త మొత్తం డంపింగ్ యార్డ్లున్న చెత్త మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద కోసి మీకు అడ్డంగా అక్కడనే అడ్డుకుంటామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు నువ్వు ఈ సఫాయి కార్మికులు 26 రోజులుగా సమ్మె చేస్తుంటే కనీసం వాళ్ళు ఏం సమ్మె చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, ఏం డిమాండ్లు అడుగుతున్నారు అనే విధంగా కనీసం ఇప్పటి వరకు కూడా వీళ్ళతో చర్చలు జరుపుకపోవడం అనేది వీళ్ళను చిన్నచూపు ఎంత చిన్నచూపు చూస్తున్నాం అనేది మేము అర్థమవుతా ఉన్నది. ఇలా అధికారులు వీళ్ళందరూ కూడా చెలో కలెక్టరేట్ అని పిలుపునిస్తే వీళ్ళ దాంట్లో అందరూ కూడా చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొంటే ఈడ దొంగజాడు లెక్క వీళ్ళకి ఏదో కేటీఆర్ వస్తుందని చెప్పి రటోలు. కేటీఆర్ వస్తే ఏమవుతుంది, కేటీఆర్ చూస్తాడు ఆయన నియోజకవర్గమే కదా ఇది. కేటీఆర్ వచ్చినప్పుడల్లా రోడ్లు మంచిగా క్లీన్ చేసేవాళ్ళు సార్, కేటీఆర్ ఏమనుకుంటుడు ఇక్కడ ఏం సమస్య లేదనుకుంటుడు. వీళ్ళు 26 రోజుల నుండి సమ్మె అయితే కేటీఆర్ గారు మీ దృష్టిలో లేదా వీళ్ళ సమస్య అని అడుగుతా ఉన్నాం. ఫస్ట్ నువ్వు నీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పట్టించుకో, ఆ తర్వాత నువ్వు మొత్తం దేశాన్ని లేదని పోదు. ఇప్పటికైనా ఈ సఫాయి కార్మికుల న్యాయపరమైన డిమాండ్ వాళ్ళు ఏమంటారు, 19,500 జీతం ఏమంటారు, వాళ్ళు వాళ్ళ ప్రాణాలను వాళ్ళ ఆరోగ్యాలను పరంగా పెట్టి మొత్తం ఊరంతా షాపు చేస్తే వాళ్ళకు రోగాలు వస్తాయి, ఆ రోగాలకు ఆరోగ్య భద్రత కల్పించమంటారు. అంతే కదా మేము గొంతమ కోరికలు కావు కదా, మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కేటీఆర్ను కేసీఆర్ను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ వీళ్ళైతే ఏమైతే న్యాయపరమైన డిమాండ్లను కోరుతా ఉన్నారో
ఆ డిమాండ్లు నెరవేర్చకుండా నువ్వు ఎప్పుడు ముస్తఫా పర్యటనకు వచ్చినా వీళ్ళతో కలిసి ఖచ్చితంగా నేను అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం.